ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెయిన్ సాల్ట్. మనం ఈరోజు న్యూజిలాండ్లో టొయోటా ప్రియస్ కార్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది కీలెస్ ఎంట్రీ. మనకి ఈ కార్లో అన్ని పవర్ విండోస్ ఉన్నాయి. ఆటో అప్ అండ్ ఆటో డౌన్, నాలుగు పవర్ విండోస్. ఇంకా లాక్ అన్లాక్ బటన్, విండో లాక్స్, ఇంకొచ్చి డోర్ హ్యాండిల్, సెంట్రల్ లాకింగ్, బాటిల్ హోల్డర్, స్పీకర్, మిర్రర్ కంట్రోల్స్. ఇక్కడి నుంచే క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు మిర్రర్స్ని. ఇంకా హెడ్ లైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు లోపల నుంచే. ఇది ఆటోమేటిక్ కార్ కాబట్టి మనకి బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ అండ్ పక్కన మాత్రం హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. మనకి ఇక్కడ స్టీరింగ్కే కంట్రోల్స్ ఉంటాయి, వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకునేదానికి, సాంగ్ చేంజ్ చేసుకునేదానికి. రైట్ సైడ్ వచ్చి టెంపరేచర్ అండ్ డిస్ప్లే సెట్టింగ్స్ చేంజ్ చేసుకునేదానికి, అండ్ ట్రిప్ మీటర్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. మనకి వైపర్ కంట్రోల్స్, క్లాక్ కంట్రోల్స్ అండ్ ఎంఐడి బ్రైట్నెస్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ కింద వచ్చి పుష్ స్టార్ట్ బటన్ మనకి ఇక్కడ ఉందన్నమాట. మనకి మ్యూజిక్ సిస్టమ్ వచ్చి బ్లూటూత్, ఆక్స్, సీడీ అన్నీ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫోన్ని కూడా డైరెక్ట్గా ఐపోడ్గా వాడుకోవచ్చు అన్నమాట, ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా. అలా స్టైలిష్ గేర్ నాబ్ అన్నమాట ఇది, చాలా ఈజీ టు యూస్. అండ్ పక్కన హజార్డ్ లైట్స్, పవర్ మోడ్ బటన్, ఈకో మోడ్ బటన్ అండ్ ఎలక్ట్రానిక్ మోడ్ బటన్ అండ్ పార్కింగ్ బటన్. ఇక్కడ వచ్చి మనకి కప్ హోల్డర్ ఉంటుంది అన్నమాట, కాఫీ అట్లా పెట్టుకునేదానికి. ఇక్కడ వచ్చి స్టోరేజ్ ఉంటుంది, ఇక్కడ కూడా ఇంకేదన్నా పెట్టుకునేదానికి ఉంది. ఇది వచ్చి పైన గ్లవ్ బాక్స్, కింద గ్లవ్ బాక్స్ రెండు ఉంటాయన్నమాట. ఇది వచ్చి మిర్రర్ అన్నమాట. ఇవి వచ్చి లైట్స్ అండ్ సన్ గ్లాస్ హోల్డర్. ఇవి వచ్చి మిర్రర్ అన్నమాట డ్రైవర్ సైడ్ లైట్తో పాటు. అండ్ ఇది ప్యాసింజర్కి కూడా ఒక మిర్రరు లైట్తో పాటు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం వెనకాల ప్యాసింజర్ సీట్కి వచ్చేసాం. చాలా స్పేషియస్గా ఉంటుంది. త్రీ హెడ్ రెస్ట్లు ఉంటాయి ముగ్గురికి, అండ్ ఆర్మ్ రెస్ట్ ఉంటుంది ఇద్దరు కూర్చుంటే. కాఫీ హోల్డర్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. చాలా ఫ్రీ లెగ్ స్పేస్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చి న్యూస్ పేపర్స్ కానీ మ్యాగజైన్స్ కానీ పెట్టుకునే స్పేసు. అండ్ ప్యాసింజర్ సైడ్ కూడా సేమ్ అట్లానే. పైన వచ్చి లైట్ ఉంది, రీడింగ్ ల్యాంప్ అండ్ హ్యాంగర్ అన్నమాట. ఇది కోట్ హ్యాంగరు, హ్యాండిల్ అన్నమాట. ఈ కారు చాలా సేఫ్ కార్ అన్నమాట. దీంట్లో ఏబిఎస్ ఉంది, ఈవీడీ ఉంది అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంది. 10 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మొత్తం. కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ అండ్ బ్యాక్ కూడా ప్యాసింజర్కి సీట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ హెడ్ దగ్గర కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇది బ్యాక్ సీట్ నుంచి డాష్ బోర్డ్ ఎలా ఉంటుందో చూడండి. చాలా నీట్గా, చాలా క్లీన్గా ఉంటుంది. మనం బ్యాక్ బూట్కి వెళ్దాము. ఇది చాలా వైడ్ ఓపెన్గా అవుతుంది అన్నమాట బూట్. 3 సూట్ కేసెస్ ఈజీగా పడతాయి. అండ్ దీని కింద కూడా మనకి కొంచెం స్పేస్ ఉంటుంది స్టోరేజ్కి. చాలా బాగుంటుంది ఈ స్పేస్, నాకు చాలా ఇష్టం. అండ్ మనకి నైట్ టైం లోడ్ చేసుకునేటప్పుడు లైట్ మనకి రాత్రి కనిపించేదానికి. దీంతో మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, ఫాగ్ ల్యాంప్స్ అండ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. మనకి వెనకాల ఎల్ఈడీ టైల్ ల్యాంప్స్ అండ్ రేర్వ్యూ కెమెరా. సిగ్నల్స్ మిర్రర్ మీదే ఉంటాయి. ఇది వచ్చి హైబ్రిడ్ ఇంజన్ అన్నమాట. హైబ్రిడ్ ఇంజన్ ఏంది అని అంటే పెట్రోల్ అండ్ బ్యాటరీ రెండింటి మీద నడుస్తుంది. దీనివల్ల మైలేజ్ చాలా ఎక్కువ వస్తుంది. నాకు లిటరలీ 35 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుంది. ఫస్ట్ పార్ట్ మాత్రమే, సెకండ్ పార్ట్ కంటిన్యూషన్ ఉంటుంది. దానికోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డ్రీమ్స్ వాల్ట్. థ్యాంక్ యూ.